హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని మన షిక్క కుకింగ్ అండ్ టిప్ చాలా అనవసరమైన దాన్ని ఎలా రియూజ్ చేసుకోవాలి అలాగే మన పనులను సులువుగా ఎలా చేసుకోవాలి సూపర్ బ్యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసారండి ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫస్ట్ టిప్ అయితే చూసేద్దాం వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ను ఒక చిన్న క్యాప్ అయితే వేసాను విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అండి విమ్ లిక్విడ్ కూడా వేసేసి బాగా కలిపేసేసుకోవాలని దీనిలోనే వెనీలా ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే అవి కూడా ఫ్యూ డ్రాప్స్ వేసేసుకోండి వెనీలా ఎసెన్షియల్ ఆయిల్ కనుక లేదు అనుకోండి వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా మన కేక్ బ్యాట్ చేసుకునేటప్పుడు తయారు చేసుకుంటూ అది కూడా కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసేసుకోవాలండి ఈ నాలుగింటిని వాటర్లో కలిసిపోవాలి ఆ తర్వాత ఇలాంటి బాటిల్లో కానివ్వండి లేదు అంటారా స్ప్రే చేసే బాటిల్ కనుక పోసేసుకున్నామే అనుకోండి ఇది ఎందుకు ఉపయోగిస్తాము అనుకుంటున్నారా మనం నాన్ వెజ్ తినప్పుడు మన డైనింగ్ టేబుల్ ఏంటంటే కొంచెం ఎగ్గు తిన్నా కానివ్వండి నాన్ వెజ్ తిన్నా కానివ్వండి కొంచెం నీచు వాసన అనేది వస్తూ ఉంటుంది కదండి ఈ వాటర్తో కనుక క్లీన్ చేస్తాము అనుకోండి ఎలాంటి నీచు వాసన అనేది లేకుండా ఉంటుందండి ఎలాంటి మనకి బయట నుంచి తీసుకొచ్చే లిక్విడ్స్ వాడకుండా ఇంట్లో ఇలాంటి తయారు చేసి కనుక పెట్టేసుకున్నామే అనుకోండి ఈ చిన్న బాటిలే మనకి వన్ మంత్ వరకు అయితే వస్తుందండి ఎందుకంటే మనం స్ప్రే చేసేది చాలా కొంచెం కాబట్టి ఈ లిక్విడ్ ఎవరికైనా యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి మన డైనింగ్ టేబుల్ అనేది చాలా మంచి వాసనతో అయితే నిండిపోతుంది ఐ హోప్ ఇప్పుడు అయితే నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పెయింటింగ్ బాటిల్స్ ఉన్నాయి అనుకోండి పిల్లలు వాడుతూ ఉంటారు కదండి అయితే వీటిని అయిపోయాక పెయింటింగ్ అంతా అయిపోయాక ఆన్స్ అని చెప్పేసి పడేస్తూ ఉంటారు వీటిని ఫస్ట్ మనం తీసేసుకొని నీట్గా వాష్ చేసేసేయండి ఆ తర్వాత ఇలాంటి దియా కొంచెం పగిలినా కానివ్వండి లేదంటే సైడ్న బ్లాక్ అయినా కానివ్వండి వాడడం కదండి అలాంటిది కూడా ఇక్కడైతే అనవసరం చెప్పకుండా తీసుకోండి ఆ తర్వాత రెండింటికి సేమ్ కలర్ నెయిల్ పాలిష్ అయితే వేసేసారని గ్లూ పెట్టేసేసి ఈ విధంగా అంటిచ్చేసారండి మధ్యలో హోల్స్ చేశాను కదండి దానిలో ఏంటంటే అగరబత్తి అయినా వెలిగించుకోవచ్చండి లేదు అంటారు ఇలాంటి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా ఇలాంటి ధూప్ స్టిక్స్ కూడా వెలిగించుకోవచ్చు అండి దీనివల్ల ఏంటి అని అంటే మనకు ఆ వచ్చే నుసి ఏదైతే ఉంటుందో దాని లోపలే పడిపోతుంది మన దేవుడి దగ్గర అయితే మనం అగరబత్తి స్టాండ్ కానివ్వండి లేదంటే డూప్ స్టిక్ ట్యాండ్ కానీ వాడుతూ ఉంటాం కదా ఎప్పుడైనా సరే తులసి కోడ దగ్గర పెట్టాలి అన్నా లేదు అంటారా గడప దగ్గర పెట్టాలనే స్పెషల్ స్టాండ్ అనేది కొనకుండా ఈ విధంగా అనవసరమైన దాన్ని అయితే ఉపయోగించుకోండి హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని నచ్చితనగా ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సూపర్ బ్యూస్ఫుల్ టిప్ అండి స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి హడావిడిగా ఉంటాం ఆ టైంలో పిల్లలు పూరీ కనుక చేయమన్నారే అనుకోండి ఇంకా ఎక్కువైపోతుంది కానీ హరి బరి అనేది అలా కాకుండా సింపుల్గా నెక్స్ట్ డే మార్నింగ్ మనం పూరి చేయాలి అనుకున్నప్పుడు ముందు రోజునైతే ఈ విధంగా కనుక చేసి పెట్టేసుకున్నారే అనుకోండి మనకి హడావిడి లేకుండా ఈజీగా అనేది పూరి చేసుకోవచ్చు అండి పూరి పిండి మీరు నార్మల్గా కలిపేసుకుంటారు కదా ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకు నాలుగు ఏదైనా సరే కానివ్వండి ఈజీగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టేసి బోర్లింగ్ చేసేసి దానిపైన ఆయిల్ పెట్టి ఒక మూడు ముద్దలైతే అయితే సార్ ఈ విధంగా వేరే ప్లేట్ బోర్లింగ్ చేసేసి ఒక గిన్నెతో కానివ్వండి లేదంటే గ్లాస్తో కాని ఈ విధంగా ఒక టూ త్రీ మినిట్స్ ప్రెస్ చేసామనుకోండి మనకి పూరీలు అనేది చాలా ఈజీగా అయితే తయారైపోతాయి ఒకేసారి మనకి ఎట్ ఏ టైం మనకు త్రీ ఫోర్ అనేది తయారు చేసుకోవచ్చండి అండ్ అలానే ఇక్కడ వాటర్ కాచేటప్పుడు నేనైతే చూపిస్తాను మీరేంటి అని అంటే రైస్ ఉడుకుతూ ఉంటుంది లేదంటే కర్రీ కానివ్వండి ఈ విధంగా ఉడికించేటప్పుడు దానిపైన వేడి తగులుతూ ఉంటుంది కదండి ఆ వేడి తగిలే దానిపైన ఈ విధంగా మీరైతే పూరీలు పెట్టేసేసినా ఏవైతే మనం తయారు చేసుకున్నామో వాటిని ఏంటి అంటే గోరువేచర్ అటు సైడు ఇటు సైడు రెండు సైడ్లు అయితే కాల్ చేసుకోవాలండి కొంచెం గట్టిగా అవుతూ ఉంటే ఇక మరీ గట్టిగా అవ్వాల్సిన లేదు చూపిస్తున్నాను చూడండి నేను అటు సైడు ఇటు సైడు రెండు మీరు తిప్పుకుంటూ తిప్పుకుంటూ కాల్ చేసుకొని పక్కన పెట్టే చూసుకోవాలి ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయ్యే వరకు ఉంచేసేసి అంటే మనకి మాయిశ్చర్ అనేది లేకుండా కాల్ చేసుకోవాలండి ఆ తర్వాత ఒక బాక్స్లో పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న వాటిని నెక్స్ట్ డే మీరు పూరీ కనుక చేసుకున్నారే అనుకోండి మనకి పని అనేది చాలా త్వరగా అయితే అయిపోతుందండి అండ్ అలానే మనకి నూనె కూడా ఎక్కువ అయితే పీల్చదండి కొన్నిసార్లు మనకి ఆయిల్ ఎక్కువ పీల్చేసి కొంచెం మనకి తిక్క తిక్కగా ఉంటుంది మార్నింగ్ తిన్నా కానివ్వండి పూరీలు ఈ విధంగా మీరు ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసి చేశారనుకోండి మనకి ఆయిల్ ఎక్కువ పీల్చడు ఆయిల్ సెన్సేషన్ అనేది కూడా లేకుండా మన పని కూడా చాలా త్వరగా అయితే అయిపోతుంది ఐ హోప్ ఇటు ఇప్పుకుంటే నచ్చిందనే అనుకుంటున్నారండి నచ్చితే ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బ్యాంగిల్స్ కానివ్వండి మీ ఇంట్లో ఏమైనా సరే కానివ్వండి బ్యాంగిల్స్ అనవసరం అని చెప్పేసి వాడకుండా పక్కన పడేసి వాటిని రియూజ్ ఎలా చేయాలో చూద్దామండి దానికోసం ఒక చిన్న కార్డ్బోర్డ్ని అయితే తీసేసుకున్నాను మనకి బ్యాంగిల్ ఏదైతే దాని ప్రకారం గీసుకొని కట్ చేసేసానండి ఆ తర్వాత ఇక్కడ నేను గ్లిటర్ మనకి ఇది ఉంటుంది కదండి షైనింగ్ టేప్ అనేది అంటిచ్చేసేసానండి మీరు కొంచెం స్ట్రాంగ్గా లేదనుకోండి అడుగున ఏంటంటే కొంచెం టూ లేయర్స్ అనేది కార్డ్బోర్డ్ని తీసుకొని ఇంకా నాకు స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి నేను ఒక లేయరే తీసేసుకున్నాను దానికి ఈ విధంగా విధంగా షైనింగ్ టేప్ అనేది అంటించేశాను ఆ తర్వాత గ్లూ పెట్టేసి మనం ఏదైతే బ్యాంగిల్ తీసుకున్నామో దాన్ని ఒక టూ త్రీ మినిట్స్ ఏ విధంగా ప్రెస్ చేసి ఉంచాము అనుకోండి మనకి అంటుకుపోతుందండి ఆ తర్వాత ఈ విధంగా నాలుగు కార్డ్బోర్డ్స్ని సేమ్ సైజులో ఈ విధంగా కట్ చేసుకోను పొడవుగా ఆ తర్వాత మనకి డబల్ టేప్ ప్లాష్ ఉంటుంది కదా డబల్ టేప్ ప్లాస్ట్ని ఎక్కడ అడుగున చూడండి నేను ఎక్కడైతే అంటించానో అడుగున అడుగున ఈ విధంగా అంటించేసుకొని మనం బ్యాంగిల్ ముందుగానే తయారు చేసుకున్నాను దానికి ఈ విధంగా ఫస్ట్ ఏంటి అంటే మనం నాలుగు చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ మూడు మాత్రమే అంటి చేసేసేయాలండి ఇక్కడ మూడు మాత్రం అంటి చేసుకున్న తర్వాత దీనికి ఏంటంటే వన్ బై వన్ వన్ బై వన్ ఏంటి అని అంటే డబల్ టేప్ ప్లాష్ ఉంటుంది కదా మీకు దగ్గర ఎన్ని బ్యాంగిల్స్ అయితే ఉన్నాయో అన్ని బ్యాంగిల్స్ ఇక్కడ నేనైతే ఫోర్ కానీ ఫైవ్ అనేది అంటి చేసాను నాకు ఫైవ్ బ్యాంగిల్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి డబల్ టేప్ ప్లాష్ అంటి దానికి ఈ విధంగా బ్యాంగిల్ తీసుకొని మధ్యలో అడ్జస్ట్ అయ్యేటప్పుడు మూడు కలవాలండి మనకి డబల్ టేప్ ప్లాష్లు అనేవి మూడు ఈ విధంగా బ్యాంగిల్కి అటాచ్ అయ్యి ఉండాలి ఆ విధంగా అయితే మీరు ఒకసారి చూసి అడ్జస్ట్ చేసుకొని డబల్ టేప్ నని ఈ విధంగా అడ్జస్ట్ చేస్తూ ఉండాలి ఇంకా నేను ఆల్రెడీ త్రీ పెట్టేసేసాను కదా ఆ తర్వాత పైన కూడా సేమ్ అలానే పెట్టేసేసుకోవాలండి అండ్ అండ్ ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో బోల్డ్ అయితే ఉన్నాయి అనవసరమైందని ఎలా రీయూజ్ చేసుకోవాలని ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాంగిల్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఫోర్త్ దుంది చూసారా ఆ ఫోర్త్ గడి ఈ విధంగా అటాచ్ చేసేయాలండి ఆ తర్వాత ఎక్స్ట్రా మనకి కార్డ్బోర్డ్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో పొడవుగా ఉన్నదో దాన్ని ఈ విధంగా కట్ చేసేసేసేయాలి ఆ తర్వాత కట్ చేసుకున్న తర్వాత మనకి ఈక్వల్ సైజ్ అయితే ఒకసారి చూసేసుకోండి చూసేసుకున్న తర్వాత నాకేంటంటే ఇలాంటి కవర్ అనేది అవైలబుల్లో ఉంది కాబట్టి కొంచెం ఏదైనా మీకు నార్మల్ పేపర్ ఉంటుంది కదండి పేపర్ కొంచెం కలర్స్ ఇవి ఉంటాయి కదా మన గ్రీన్ కలర్లో అలాంటివైనా వాడేసుకోవచ్చు ఇక్కడ నాకు పేపర్ కానివ్వండి లేదు అంటారు ఏంటంటే కలర్ కవర్స్ ఏదైనా కానివ్వండి అంటిచ్చేసేసండి గ్లూ పెట్టేసి చూడండి ఎంత నీట్గా కనుక రెడీ అయిపోయింది దీని లోపల ఏంటి అంటే మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కనుక పెట్టేసుకున్నామే అనుకోండి మనకి ఐబ్రోస్ పెన్సిల్స్ ఐలైనర్స్ అనేవి అలాంటివి పెట్టేసుకోవచ్చు లేదు స్టడీ టేబుల్ దగ్గరగా పెట్టేసుకున్నామే అనుకోండి మనకి పెన్స్ పెట్టేసుకోవచ్చు లేదా కిచెన్లో కనుక పెట్టేసుకున్నా డైనింగ్ టేబుల్ కనుక పెట్టి పెట్టేసుకున్న స్పూన్స్ లాగైతే అండి మనం ఆడుకునే దాన్ని బట్టి అనవసరమైన పడేసే బ్యాంగిల్స్ తోటి ఇలాంటి స్టాండ్ అనేది రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఎవరికైనా కానీ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వెనిలా ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది కదా అండ్ ఎసెన్షియల్ ఆయిల్ని తీసుకొని ఈ విధంగా దూదిపైనే వేసేసి మన బాత్రూమ్ లోపల డస్ట్బిన్ ఉంటుంది కదా డస్ట్బిన్ లోపల అడుగు ఈ విధంగా వేసేసి ఆ తర్వాత కవర్ పెట్టేసాము అనుకోండి మన డస్ట్బిన్ నుంచి వచ్చే బ్యాడ్స్ అనేది లేకుండా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి గోరువెచ్చ నీళ్ళలో ఒక స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఉప్పు ఉంటుంది కదండి నార్మల్ సాల్ట్ సాల్ట్ వేసేసి బాగా కలిపి మన బాత్రూమ్ లోపల ఇలాంటి హోల్స్ జాలీ అయితే ఉంటుంది కదా దీంట్లో కనుక మనం వన్ మంత్కి ఒక్కసారి ఈ విధంగా హాట్ వాటర్ బేకింగ్ సోడా కలిపిన వాటర్ కనుక పోసాము అనుకోండి ఆ జాలీ నుంచి వచ్చి కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ అయితే మురుగు వాసన వస్తూ ఉంటుంది కదా అది అనేది లేకుండా అయితే ఉంటుంది అప్పటి టిప్పు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్గా అనిపిస్తే ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్